మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యాన నిమిత్తమై చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, కల్వరి విజయం టీవీ పరిచర్యలో దేవుడు అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అనేక మంది వేలాది మందికి దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య చేసి ఉన్నారని, మీరు రాస్తున్నటువంటి లెటర్లను బట్టి, మీరు చేస్తున్న ఈమెయిల్స్ను చూసి, అదేవిధంగా ఫోన్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మీరు తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క కార్యక్రమములను గురించి, దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలుల గురించి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ జీవితాలు, మీ కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరంగా ఈ మాటలను ఉంచాలని దేవుని యొక్క నామ పేరట మీకు అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. అపొస్తలుడైనటువంటి పావులు రోమా సంఘాన్ని స్థాపించారు. రోమా పట్టణంలో సువార్త పరిచర్యను ప్రారంభించినప్పుడు అది ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సంఘమును స్థాపించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం ద్వారా, గవర్నమెంట్ ద్వారా అనేకమైనటువంటి ఆటంకాలు, సువార్తకు ఆటంకం అనేటువంటిది జరిగింది. బహిరంగంగా ఎవరు సువార్త బోధించకూడదు, ఎవరు కూడా గృహాల్లో కూడా కూడుకోకూడదు, అటువంటి భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో రోమాలో సంఘాన్ని బలపరచడానికి అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక పత్రికను రాశారు. అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఈ రోమా పత్రికను రాసిన తర్వాత మరి ఎవరు దీన్ని తీసుకుని వెళ్ళి వారికి చేరవేస్తారు అనే సమస్య వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో పురుషులు ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ రోమా పత్రిక 16వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, కెంక్రియాలో ఉన్న పీబీ అనేటువంటి సహోదరి, సంఘ పరిచారకురాలు అయినటువంటి ఆ సహోదరి, నేనున్నాను, నేను తీసుకుని వెళతానని ఆమె ధైర్యంగా ముందుకొచ్చింది. అటువంటి పరిస్థితుల్లో పీబీ ఆ యొక్క లేఖను తీసుకుని వెళ్ళి మరి ఆ రోమా సంఘానికి అందించింది. తద్వారా రోమా పత్రిక బైబిల్లో ఉండడానికి, మనం అందరం చదువుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మరి రోమీయులకు రాసిన పత్రిక మరి 16వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, తెర్తియు అనేటువంటి వ్యక్తి మరి అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పగా ఆ మాటలన్నీ కూడా రాసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభునందు మీకు వందనములు చేయుచున్నాను అంటున్నాడు. మాటలు ఇవన్నీ కూడా పౌలు గారివి. రాసినటువంటి లేఖికుడు, రాసిన వ్యక్తి తెర్తియు, దీన్ని తీసుకెళ్ళి వెళ్ళినటువంటి సహోదరి పీవే. మరి ఈమె సంఘ పరిచారకురాలు, ఎంతోమంది పురుషులు ఉన్నప్పటికి కూడా ఆమె ఎంతో ధైర్యంగా త్యాగంతో ఆమె జీవితాన్ని కూడా త్యాగం చేసి ఈ యొక్క పత్రికను రోమా సంఘానికి అందించింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మరి మన యొక్క అంశం ఏమిటంటే, పిలువబడిన వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను అని మనం చదువుకున్నాం. దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించెనో, దేవుడు నిన్ను ఎప్పుడు నిర్ణయించారు? దేవుని యొక్క సంఘంలోనికి రావడానికి, నీవు రక్షణ పొందడానికి, మార్మోన్స్ పొందడానికి, పరిశుద్ధాత్మను పొందడానికి దేవుడు నిన్ను ఎప్పుడు నిర్ణయించుకున్నారు అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. నువ్వు రక్షించబడాలని, సంఘములో సభ్యుడు అవ్వాలని, దేవుని సావకుడు అవ్వాలని, దేవుని సువార్తికురాలు అవ్వాలని, దేవుని సంఘములో గొప్ప పరిచర్య చేయాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నిర్ణయం అనేది ఎప్పుడు జరిగింది అని అంటే, జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమాజంలో నీకంటే తెలివి కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు, బంధువులు స్నేహితులు అనేక మంది ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నిర్ణయించుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇదిగో అనేక సార్లు మరి ఎందుకు ఈ పరిచర్య, ఎందుకు ఈ యొక్క కుటుంబ భారాలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ పరిస్థితులు అని ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక శ్రమ, లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక ఇబ్బంది, లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక శోధన అపవాది కలిగిస్తూనే ఉంటాడు.
అయితే లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని ప్రభువు చెప్పారు. అందుచేత ప్రియ దైవజనాంగమా, దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉంది. దేవుని యొక్క నిర్ణయం అనేటువంటిది ముందే జరిగిపోయింది. నీవు విశ్వాసిగా ఉండాలని, సువార్తికుడిగా ఉండాలని, దైవ సేవకుడిగా ఉండాలని, దేవుని యొక్క పరిచర్య చేయాలనేటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పం. ఇట్స్ ఏ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశమైంది. ఈ దినాల్లో అనేక మంది దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క దర్శనం లేకుండా, దేవుని యొక్క స్వరం లేకుండా, దేవుని యొక్క ఆత్మ తాకిడి లేకుండానే అనేక మంది లోకంలో పరిచర్యలు ప్రారంభించి ఫెయిల్ అయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అనేక మంది మధ్యలో ఆపివేసి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. అనేక మంది విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోయిన వారు ఉన్నారు. అయితే దేవుడు నిన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. బలహీనుడవైన నిన్ను, బలహీనురాలవైన నిన్ను, ధనహీనుడమైన నిన్ను, దరిద్రుడమైన నిన్ను, బలహీనంగా ఉన్నటువంటి నిన్ను, ఓ భయంకరమైన వ్యాధులలో, బాధలలో, శోధనలో భయంకరంగా తిరుగులాడుతున్నటువంటి నిన్ను, ఇబ్బందులు పడుతున్నటువంటి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకం దృష్టిలో ఎన్నిక లేకపోవచ్చు, బంధువుల దృష్టిలో ఎన్నిక లేకపోవచ్చు, స్నేహితుల దృష్టిలో ఎన్నిక లేకపోవచ్చు, లోకం దృష్టిలో కూడా ఎన్నిక లేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుని బలపరచడానికి ఈ సందేశాన్ని నీకు పంపించారు. ప్రభునందు ప్రియులరా, రెండవదిగా తల్లి గర్భంలో నీవు పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూశాయి, ఆయన నిన్ను చూశారు. ఇదిగో ఈ బిడ్డ ఎప్పుడు నా సన్నిధికి వస్తుంది, ఇదిగో ఈ కుమారుడు ఎప్పుడు నా సన్నిధికి వస్తాడు, ఇదిగో ఈ బిడ్డ నా కొరకు ఎప్పుడు పాటలు పాడుతుంది, ఇదిగో ఈ కుమారుడు నా కొరకు ఎప్పుడు పరిచర్య చేస్తాడు, నా గురించి మాటలు ఎప్పుడు చెప్తాడు అని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వే టైం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చా. అందుచేత నిర్ణయం అనేటువంటిది జగత్పునాది వేయబడక ముందే జరిగింది. రెండవది కానీ తల్లి గర్భంలో ఉండగానే, నువ్వు పిండముగా ఉండగానే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, బాలును నన్ను అనవద్దు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీ తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఎరిగి తిని, నిన్ను జనములకు ప్రవక్తగా చేసి తిని నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను తల్లి గర్భంలో ఉండగానే అని ప్రభు మాటలు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు ఎన్నుకున్నాడు. చూజన్ పీపుల్, ఇజ్రాయెల్ ప్రజలు, భూమి మీద దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగం, నిబంధన జనాంగం, నిబంధన ప్రజలు. ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నిబంధన జనుడుగా, నిబంధన ప్రజలుగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యం నీకు తెలియజేస్తూ ఉంది, ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా దేవుడు చేశాడు. నీతిమంతులు లేడు, అక్కడ కూడా లేడని ధర్మశాస్త్రం పాటలు పాడుతుండగా దేవాది దేవుడు నీతిమంతులు ధర్మశాస్త్రంలో ఉన్నారని అనేక లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. నీతిమంతుడైన లోతు గురించి బైబిల్ బోధించింది, నీతిమంతుడైనటువంటి ఇదిగో నోవహు గురించి దేవుడు మాట్లాడుతూ అన్నారు, ఇదిగో నోవహు ఈ తరం వారందరిలో నీవే నీతిమంతుడు అని చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మానవుల జీవితంలో మరి ఇది అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ పాప సంబంధమైనటువంటి పరిస్థితులను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. అంతేకాదు, ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించి నీ కొరకు ప్రాణాన్ని కూడా ఆయన ఇచ్చేశారు. ఆఖరి రక్తబొట్టు వరకు కూడా నీ కొరకు కార్చాడు ఆయన. అందుచేత దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనే దేవాది దేవుడు. ఆ నీతిమంతుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే నీతిమంతుడు లేడు, కానీ ప్రభు యేసుక్రీస్తునందు యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో, పర్సనల్ సేవియర్గా అంగీకరిస్తారో, వారి పాపముల నుంచి వారు ఒప్పుకొని విడిచిపెడతారో, వారందరూ కూడా నీతిమంతులు అవ్వడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే ఆయన ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా చేశాను, ఎవరిని నీతిమంతులుగా చేశానో వారిని మహిమపరచను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. వారిని మహిమపరిచారు.
వారిని మహిమపరిచేటువంటి దేవుడు. దేవుణ్ణి నీవు మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు, దేవుని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుని సేవకులను నువ్వు గణపరిస్తే దేవుడు నీ బిడ్డలను గణపరుస్తారు. అందుకే దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం మత్తయి సువార్త మరి 22:14. మత్తయి సువార్త 22:14 మనం చూసినప్పుడు, ఇక్కడ పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు అనేకులను పిలిచారు, దేవుడు అనేకులను పిలిచారు. అనేక మందిని పిలిచినప్పుడు కూడా కొద్దిమంది మాత్రమే ఆయన మాటకు లోబడ్డారు, కొంతమంది మాత్రమే ఆయన చిత్తం చేశారు, కొద్దిమంది మాత్రమే ఆయన వాక్యానుసారంగా జీవించారు, కొద్దిమంది మాత్రమే ఆయన చెప్పినట్లుగా చేశారు, ఆయన వాక్యానుసారంగా వారు నడవటం అనేటువంటిది జరిగింది. అందుకే దేవుని బిడ్డలారు అనేకులు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఈ భూప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి, అనేకమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. దేవునామునకు మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అనేక మంది ఆయన మోసం చేశారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెళతానని చెప్పి కొంతమంది మోసం చేశారు. అందుకే వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి అని భక్తులు ఒక పాట కూడా రాశాడు. సువార్త ఎరగినటువంటి ప్రజలు అన్రిచ్డ్ మిలియన్స్గా ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. సువార్త అందిన చోటే సువార్త అందించబడతా ఉంది, సువార్త ఉన్న చోటే సువార్త ప్రకటించబడతా ఉంది, సంఘాలు ఉన్న చోటే సంఘాలు కట్టబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వారి యొక్క విజన్ అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితి. అందుచేత కారణం ఏంటంటే డిఫరెంట్ స్పిరిట్ అనేటువంటిది దినాల్లో సంఘాల్లో పనిచేస్తూ ఉంది, వ్యతిరేకపు ఆత్మ అనేటువంటిది సంఘంలో పనిచేస్తూ ఉంది, కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి ఆత్మ పనిచేస్తూ ఉంది, భార్య భర్తల మధ్య వ్యతిరేకమైనటువంటి మాట పనిచేస్తూ ఉంది. అందుకే భార్య భర్తలుగా మాటలు కలవనటువంటి పరిస్థితి, చిన్న చిన్న మాటలకు తగాదాలు రావడానికి కారణం, కుటుంబాలు విడిపోవడానికి కారణం, దేని బిళ్ళ కోర్టులు పాలవడానికి కారణం ఏంటో తెలుసా? డిఫరెంట్ స్పిరిట్ ఈజ్ వర్కింగ్ దేర్. అనేక సార్లు వ్యతిరేకమైనటువంటి ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, పిల్లల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో వ్యతిరేకమైనటువంటి ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, తల్లిదండ్రులైనటువంటి వారు మేలు కోసం చెప్పినప్పుడు కూడా పిల్లలు విననటువంటి పరిస్థితి, సంఘంలో దైవ సేవకులకు విశ్వాసులకు మధ్యలో డిఫరెంట్ స్పిరిట్ అనేటువంటిది పనిచేస్తూ ఉంది. వ్యతిరేకమైనటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? వ్యతిరేకమైన ఆత్మ అంటే అపవాది నుంచి వచ్చింది. ఈవిల్ స్పిరిట్స్, డెవిల్స్, డిమాన్స్ ఇవన్నీ కూడా రకరకాలుగా పనిచేస్తున్న రోజుల్లో మనం ఉంటా ఉన్నాం. అందుచేత దేవుని వాక్యమైన సహోదరి సహోదరుడా, నిజమైన సేవకు ఎప్పుడు కష్టాలు ఉంటాయి, నిజమైన విశ్వాసికి ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే దేవుని సేవ అది, దేవుని పరిచర్య అది. మనం యూఆర్ ఇన్ ద బాటిల్ ఫీల్డ్, మనం యుద్ధ రంగంలో ఉన్నామనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యుద్ధ రంగంలో ఒక సైనికుడు ఏ విధంగా ఉంటాడో, యుద్ధ రంగంలో ఒక సోల్జర్ ఏ విధంగా ఉంటాడో, యుద్ధ రంగంలో ఒక కమాండర్ ఏ విధంగా ఉంటాడో, దేవుని కొరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని నువ్వు అన్నాడు మర్చిపోకూడదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పిలువబడిన వారు అనేకులు, అనేక మంది పిలువబడ్డారు. ఇదే మనం ఒక్కొక్కసారి మన యొక్క వివాహానికి, మన ఇళ్లలో జరిగే వివాహాలకు అనేక మందిని మనం పిలుస్తాం, చాలామందిని పిలుస్తాం. కొంతమందిని విఐపీలను పిలుస్తాం, కొంతమందిని వివిఐపీలను పిలుస్తాం. విఐపీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, వివిఐపీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. కొన్నిసార్లు రాజకీయ నాయకులైనటువంటి వారిని గెస్ట్లుగా పిలుస్తాం, కొన్నిసార్లు దైవ సేవకులైనటువంటి వారిని, పెద్ద నాయకులైనటువంటి వారిని పిలుస్తాం, కొన్నిసార్లు బంధువులలో అధికులైనటువంటి వారిని, ఘనత పొందిన వారిని పిలుస్తాం, కొన్నిసార్లు గ్రామాలలో పట్టణాలలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని పిలుస్తాం. మరి వారిని పిలవటం ద్వారా వారిని ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ప్రత్యేకత, విశ్వాసం నీవు, నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. దైవ సేవకుడు నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. నీ మాటలలో, నీ చూపులలో, నీ నడకలో, నీ పడకలో ప్రత్యేకంగా ఉండాలి నీవు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు దేవుని మనిషివి, నువ్వు దేవుని బిడ్డవు. దేవుని యొక్క ముఖ కవళికలు, దేవుని యొక్క ఆత్మ యొక్క జ్ఞానము నీ పేస్ రీడింగ్లోనే కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులరా,
దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పాటు చేయబడినటువంటి వారు కొద్దిమంది. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 6:66 మనం చదువుకున్నట్లయితే మరి అక్కడ ఇలా రాయబడింది, అనేక మంది యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. ఒక సమయం వచ్చేటప్పటికీ యేసు ప్రభు వారిని వారు విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారితో తిన్నారు, కానీ అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చాలామంది వస్తారు, మేలు పొందుకుంటారు, వెళ్ళిపోతారు. చెట్టుకి పూతలేస్తుంది, కాయలు వస్తాయి, పిందలు వస్తాయి, కొన్ని పిందలు రాలిపోతాయి. రాలిపోతే మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అన్ని పిందలు చెట్టులో చెట్టు మీద నిలబడవు, కొన్ని మాత్రం నిలబడతాయి. ఇవి పింద కాయ కాసి అనేకులకు ఆహారంగా మారుతాయి. కాబట్టి అనేక మంది సంఘంలోకి వస్తారు, సహవాసంలోకి వస్తారు, మేలు పొందుతారు, వెళ్ళిపోతారు, నిలుచుండేవారు కొద్దిమంది. కాబట్టి నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానంలో నీవు ఏ విధంగా ఉంటున్నావు అనేది ఆలోచన. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, శిష్యులు వెళ్ళిపోయారు. కొంతమంది ఎన్నడూ యేసు ప్రభుని వెంబడించలేదు, ఎందుకంటే అందరూ దేవుని యొక్క కార్యక్రమాలకు, ఆత్మ సంబంధమైన వాటి కోసమే రారు. దొంగతనం చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇతరులను ఎగతాళి చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, చెప్పి ఆయన ఎలా చెప్తున్నాడో పరిశీలన చేద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే వచ్చినటువంటి వారిని చూసి వెళ్ళడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది భోజనాల కోసం వస్తారు, కొంతమంది ఫలహారం కోసం వస్తారు, కొంతమంది వారు ఏదో సోద్యం చూడడానికి వచ్చినట్టుగా వస్తారు. ఇటువంటి వారి వలన దేవుని సంఘానికి కానీ దేవుని సన్నిధికి కానీ ఎలాంటి మేలు అనేటువంటిది జరగదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు రెండవదిగా మరి యెషయా కుమారులను దేవుడు తృణీకరించడం. మొదటి సమయాల గ్రంథం 16:16 మీరు చూసినప్పుడు దేవాది దేవుడైన యెహోవా మరి ఇశ్రాయేలీలకు ఒక రాజును నియమించాలని దేవుడు కోరుకున్నారు. మరి సౌలు రాజుని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు సౌలు అవిధేయత వలన దేవుడు సౌలు తృణీకరించాడు. అంతేకాదు, సమయాలు ప్రవక్త చెప్పాడు, దేవుడు నీ వెళ్ళి బెత్లెహేమ్ అనే గ్రామంలో యెష్షీ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆయనకి 80 కొడుకులు ఉన్నారు, వారిలో నేను కడసారి వాడిని నేను ఏర్పాటు చేసుకున్నానని ప్రభు చెప్పారు. ఏ విధంగా ప్రవక్త అక్కడికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఆ ఉన్నటువంటి 7 ఆయన చూపించడం జరిగింది. 7 కూడా మిలిటరీలో ఉన్నారు, 7 కూడా ఆర్మీలో ఉన్నారు, కాబట్టి ఎత్తుగా ఉంటారు, లావుగా ఉంటారు, మంచి దేహదారుఢ్యం కలిగిన వారుగా ఉంటారు. మొదటి వాడిని పిలిచారు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదని చెప్పారు. రెండు ఆయన పిలిచారు, దేవుడు ఏర్పాటు చేసుకోలేదని చెప్పారు. ఈ విధంగా 5, 6, 7 వరకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఇంకా మీకు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిచారు. ఈ వీళ్ళనే సరిగ్గా ఎంపిక చేసుకున్నప్పుడు బలహీనుడు, ఎందుకు పనికిరాని వాడు, గొర్రెల కాపరకు ఉన్నవాడిని ఏమి ఏర్పాటు చేసుకుంటారని తండ్రి చాలా సహనాన్ని వ్యక్తం చేశారు. మరి ఇది ఇతను చాలా చిన్నవాడు, అతను వస్తుండగా ఒక కర్ర తీసుకుని వస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి ఇదిగో దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కానీ తన అన్నదమ్ములైనటువంటి యెషయ కుమారులైనటువంటి వారిని తృణీకరించాడు, ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. మూడవదిగా మనం చూస్తే మరి న్యాయాధిపతుల గ్రంథం 7:2 ఇశ్రాయేలీయులు వెనుకకు జారడం. మరి ఇశ్రాయేలు ప్రజలను గురించి మనం చూస్తే వారు మరి అరణ్యంలో 40 ప్రయాణం చేశారు. వారు వెళ్ళవలసింది కనాన దేశం. చాలామంది వెనక్కి జారిపోయారు, చాలామంది సంహరించబడ్డారు. ఎందుకనంటే దేవుని మీద సనిగారండి, దేవుని మీద గొనిగారండి, దేవుని దూషించారండి, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. అందుచేత దేవుని యొక్క వాక్యం అంటుంది, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరు ఎలా కొట్టబడుతున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తే నిత్యము తిరుగుబాటు చేస్తారా? ఒకరోజు చేస్తారు, 2 చేస్తారు, 1 చేస్తారు, కానీ కొంతమంది ఎప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. సంఘంలో తిరుగుబాటు, దేవుని పరిచర్లో తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు అది నీకు క్షేమం కాదనే విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇస్రాయేల్ అనేటువంటి వారు తృణీకరించబడ్డారు, వెనకంజకి వేశారు. కారణం ఏంటంటే వారు దేవుని ఏర్పాటులో చాలామంది లేరు. కనాను దేశం పాలతీరులు ప్రవహించే దేశం అది. ఎవడు చూశాడులేండి అనుకున్నారు.
ప్రవచనాలు నమ్మలేదు, వాగ్దానాలు నమ్మలేదు. చివరికి కాలేబు యెహోషువ మాత్రమే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. నాలుగోదిగా మనం చూసినప్పుడు లూకాసు వార్త 17:12 మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. మరి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధను విన్నవించుకున్నారు. యేసుప్రభు వారు చెప్పారు, మీరు మార్గంలో వెళుతుండగా మీరు స్వస్థపడతారని. వారు ప్రార్థన చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. మార్గంలో వెళుతుండగా యేసయ్య మాటకు వారు లోబడ్డారు కాబట్టి, ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి వారు మార్గంలో వెళుతుండగానే వారికి స్వస్థత కలిగింది. ఒక ఆయన చెప్పాడు, అబ్బాయి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పొద్దాం, ఆయనకి కృతజ్ఞతగా మనం వెళ్ళి కనిపించొద్దాం అని చెప్తే, మిగతా 9 మందిగురు కూడా 9 రకాలుగా మాట్లాడారు. ఒక ఆయన ఏమో క్రిస్మస్కి వెళ్తాను అన్నాడు, మరొక ఆయనేమో జనవరి 1st వెళ్తాను అనుకుని ఉండొచ్చు, మరొక ఆయనేమో నేను బుధవారం శనివారం కనిపిస్తానని ఉండొచ్చు, మరొక ఆయన ఈస్టర్కి వెళ్తానని, మరొక ఆయన గుడ్ ఫ్రైడేకి వెళ్తానని, మరొక ఆయన పెళ్లి రోజని, ఇంకొకటి మెమోరియల్ సర్వీస్కి వెళ్ళొచ్చని, ఇలా రకరకాలుగా వెళ్ళిపోయారు. కానీ ఇతను ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి తను తాను కనపరుచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు యేసయ్య చెప్పారు, మిగతా 9 మందిగురు ఎక్కడ మేలు పొందారు, వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నిజంగా మేలు పొందిన వారందరూ సంఘంలో నిలుచుంటే, మేలు పొంది వెళ్ళిపోయిన సేవకులు కానీ, మేలు పొంది వెళ్ళిపోయిన విశ్వాసులు కానీ సంఘంలో నిలుచుంటే సంఘము పట్టదేమో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడ మాత్రమే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావు అనేది ఒకసారి నేను పరిశీలన చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉంటున్నాం. దైవ వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి ఇక తర్వాత మత్తయి సువార్త 25:1 వచ్చినాన్ని చూస్తే, పెండ్లి కుమార్తె సంఘాన్ని గురించి ప్రభు చెప్పారు. మరి ఒక రాజుకి తన కుమారుడికి పెళ్లి చేస్తూ ఉన్నాడు. మరి ఇదిగో రాజు కుమారుడు కాబట్టి గొప్ప విందు తయారు చేశాడు. అక్కడ రకరకాలైన పశువులను, ఎద్దులను, రకరకాలైన వాటిని వధించాడు. అబ్బాయి విందు సిద్ధంగా ఉందని తన దాసులతో చెప్పి ఇన్విటేషన్, అనేక మందికి ఆహ్వానం పలికాడు. కానీ ఎవరు కూడా ఆహ్వానాన్ని మన్నించలేదు. చివరికి వారు వెళ్ళి చెప్పారు, అబ్బాయి మరి ఒక ఆయన ఇలా చెప్తున్నాడు, మత్తయి సువార్త 25:1 మీరు గమనించినట్లయితే దైవవాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు విందును ఆయన తయారు చేశారు. విందు తయారు చేస్తే ఆ విందును మరి భుజించడానికి ఆ విందును వారు ఏమాత్రం కూడా 22:22 మత్తయి సువార్త 22:8 అప్పుడు అతను పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు అని చెప్పాడు. కాబట్టి చాలామందిని దేవుడు పిలిచాడు, కానీ వారు ఎవరు కూడా పిలువబడిన వారు రాలేదండి. అటువంటి పరిస్థితుల్లో మీరు మొత్తం మీద ఇదిగో మీరు వెళ్ళండి రాజమార్గంలో. మత్తయి సువార్త 22:10 ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో పెండ్లిశాల నిండెను. కాబట్టి ఇదిగో పిలువబడిన వారు అనేకులు, కానీ ఎవరు కూడా విందును ఆరగించడానికి రాలేదండి. అటువంటి పరిస్థితుల్లో మరి ఇదిగో దేవాది దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, గో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అది దేవుని యొక్క ఆజ్ఞ. ఇక్కడ కూడా మీరు వెళ్ళండి, రాజమార్గములలో కనబడిన వారందరినీ, మంచివారినేమి చెడ్డవారినేమి తీసుకుని రండి, ఈ పెండ్లిశాలను, ఈ విందుకు కావలసిన వారందరినీ కూడా సమకూర్చండి అని చెప్పాడు. కాబట్టి పెండ్లి విందుకు అనేక మందికి ఆహ్వానం ఇవ్వబడింది. సువార్త కూడా అనేకల కొరకు ప్రచురించబడతా ఉంది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రాల ద్వారా గ్రామ గ్రామాన భారతదేశంలో సువార్త ప్రకటించబడతా ఉంది. కానీ పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడినటువంటి వారు కొద్దిమంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన తన స్వజనుల దగ్గరికి వెళ్ళారు. యోహాను సువార్త 1:11 యేసు తన స్వజనుల దగ్గరికి వెళ్ళారు, కానీ వారు ఆయన అంగీకరించలేదు, వారు ఆయన తృణీకరించారు, ఆయన చేర్చుకోలేదని రాయబడింది. లోకరీతిగా మరి ఆయన మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన తన సొంత జనుల యొద్దకు వెళ్ళారు, వారు నిరాకరించారు. దేవుళ్ళ దేవుని పిలుపు అక్కడికి వెళ్ళింది, కానీ వారు అంగీకరించలేదు. పిలువబడిన వారు అనేకులు,
ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. అనేక సార్లే నీ బంధువులు నీ స్నేహితులు అనేక మంది నీ రక్త సంబంధులు వారి దగ్గరికి నీ వెళ్ళినప్పుడు నీ సాక్ష్యాన్ని వారికి బోధించినప్పుడు నీ సత్య సువార్తను వాళ్ళకి తెలియజేసినప్పుడు వారు నామకర్త క్రైస్తవితిలోనే ఉండి ఆ జనరల్ గానే వారు జీవనం చేస్తూ ఏమంటే నామినల్ క్రిస్టియన్ గానే వారు జీవిస్తూ ఆర్డినరీ పీపుల్ గానే ఉంటూ ఒకవేళ నీ యొక్క మాటలను వారు అంగీకరించట్లేదేమో, ఒకవేళ నిన్ను ఒక సావకునిగా గుర్తించట్లేదని బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ యొక్క భక్తిని నీ విశ్వాసమును గుర్తించట్లేదని ఒకవేళ కృంగిపోతున్నావేమో, అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో వాళ్ళు లేరు గనుక వారు వినరు. అందుకే ప్రభు చెప్పారు, మీరు ముత్యములను తీసుకుని వెళ్ళి పందుల ముందు వేయవద్దు, వాటి విలువ దానికి వాటికి తెలియదు. అందుచేత అవి కాళ్ళతో తొక్కి వేస్తాయి, కొన్నిసార్లు మిమ్మల్ని కూడా చీల్చి వేస్తాయి. కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి బోధించినప్పుడు, దేవుని ఏర్పాటు ప్రకారంగా దేవుని పరిచర్య మనం జరిగించినప్పుడు దేవుని ఆశీర్వాదం ఎప్పుడు నీతో ఉంటుంది. దేవుని కొరకు నువ్వు జీవిస్తావు, దేవుని కొరకు మరి బ్రతకడానికి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకనే యేసు తన స్వజనుల యొద్దకు వెళ్ళాను కానీ స్వకీయులు లేక స్వజనులు ఆయన్ని అంగీకరించలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. అందువలన దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావో లేదో, దేవుడు ప్రతిష్ఠించబడినటువంటి స్థలంలో నీవు ఉన్నావో లేదో, దేవుడు అభిషేకించబడినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో లేదో అనేది నేను ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే నీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను చూశాడు, మరి లోకములో నశించిపోతుండగా ప్రభు నిన్ను రక్షించారు, దేవుడు తన ఘనమైన రక్షణ నీకు అనుగ్రహించారు. మరి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ బంధువులు నీ స్నేహితులు నీ సహోదరులు నీ రక్త సంబంధాలు అనేక మందిని విడిచిపెట్టినప్పుడు కూడా విడవని దేవుడు, ఏడబాయని దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. మరి ఆ దేవదేవుని ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యమించినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే అని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభా, ఇదిగో తండ్రి, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో ఉన్నారో, వాటి అన్నిటి నుంచి కూడా విడుదల మీరు దాయిచ్చేయండి. మీరే ఒక అద్భుత కార్యం జరిగించి వారు ఉన్న పరిస్థితుల నుంచి విడుదలను గ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మీకు తోడయిండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, కల్వరి విజయం టీవీ పరిచర్యలు ఎంతో దీవెనకరంగా మీకు ఉండాలని ఆశిస్తే మీ అనుదిన ప్రార్థనలు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలను తెలియజేయవలసిన చిరునామా మరి స్క్రీన్ మీద వస్తూ ఉన్నాయి, ఫోన్ నెంబర్లకు తెలియచేయండి. అదేవిధంగా ఈమెయిల్ ద్వారా మీరు తెలియచేయచ్చు, వాట్సాప్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా కూడా మీరు తెలియచేయవచ్చు. అదేవిధంగా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు ఒక అరుదైన అవకాశం, దేవుని సేవలో ఉండి సేవ చేస్తున్న సేవకులకు, మరి ఉద్యోగం చేస్తున్నటువంటి విశ్వాసులకు, అంతేకాకుండా యవనస్తులైన వారికి దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆశిస్తే మీ కొరకు బైబిల్ కరస్పాండెన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నవి. డిటిహెచ్, బీటిహెచ్, జీటిహెచ్, బీడి మొదలైన కోర్సులు, ఆర్డినేషన్స్, గ్రాడ్యుయేషన్స్ జరుగుతున్నవి. మరి చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది, సద్వినియోగం చేసుకోండి, సంప్రదించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మరి కల్వరి విజయం టీవీ మినిస్ట్రీ దేవుడు తన రాకడొచ్చేంత వరకు నిలిపి అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించలాగిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.